ప్రార్థన చేసుకుందామండి. అందరికీ కూడా తల వంచినట్టు అయితే జీవాధిపతి సర్వాధికారి సర్వోన్నతుడైన తండ్రి, ఏ ఉదయకాల ఆరాధన మీ నా మహిమర్తని జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిగిలిన వారు కూడా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థనలు పాల్గొనడానికి ఒకటే ఇచ్చామని మాటలను తండ్రి మీ పరిశీలించడానికి కోరుకుంటుండగా మీ ఆత్మ సహాయం చేయించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో ప్రిమిన దేవుని పిల్లారా, ఈరోజు ఒక క్లుప్తమైన సంగతి మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటంటే కపెర్నహూము క్రీస్తు, క్రీస్తు కపెర్నహూము. యేసుక్రీస్తు వారు అనేక ప్రాంతాలకి సువార్తకు వెళ్ళారండి. అలా వెళ్ళిన ఊరిలో, తరచి వెళ్ళిన ఊరు ఒకటి ఉంది. ఆ ఊరు ఏంటంటే మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రారంభవచనంలో. మార్కు సువార్త 2వ అధ్యాయం ప్రారంభవచనం మనం చూద్దామండి. అక్కడ ఏం రాయబడిందంటే, కొన్ని దినములైన పిమ్మటైన మరల కపెర్నహూములోనికి వచ్చిన, అంటే అంతకు మునిపి వచ్చాడండి ఆయన, మరొకసారి ఈ గ్రామానికి విజిట్ చేశాడు ఆయన. ఆయన మరొకసారి గ్రామాన్ని విజిట్ చేసినాడని మనకు అర్థమవుతుంది. వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు 23 నుంచి మనం చూస్తాం, 21 నుంచి, అంతటా వారు కపెర్నహూములకు వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలో పోయి బోధించను, ఆయన శాస్త్రములు కాక అధికారం గల వాని వల్ల బోధించను అంటున్నారు. ఇక్కడ చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళని బాగు చేశారు. తర్వాత ఏంటంటే పేతురు అత్తగారిని కూడా బాగు చేశారు. నిజానికి ఈ కపెర్నహూము అనేది ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఏంటంటే, సో కపెర్నహూము అంటే అర్థం ఏంటంటే, విలేజ్ ఆఫ్ కంఫర్ట్, క్రమానుగుణంగా అమర్చబడిన విలేజ్ అని దీన్ని మనం చూడొచ్చండి. ఇది గలిలయ తీరానికి అండి, వెస్టర్న్ సీషోర్ వైపు ఉందండి. ఇంకా ఇది యోర్దాన్ నది అండి దగ్గరలో ఉందండి. గెన్నెసరెత్ సరస్సుకి ఇది అండి సమీపాన యోర్దాన్ ప్రవహించే, ఈ లేక్లో ప్రవహించే దగ్గరలో ఇది ఉందండి. నిజానికి ఈ విలేజు యేసుక్రీస్తు వారు తరచూ వెళ్ళి చాలా విషయాలు, చాలా అద్భుతాలు చేశారండి. నేను ఎందుకు ఈ మాట చెప్పాలనుకున్నానంటే, ఈ కపెర్నహూము అనేది యేసుక్రీస్తు వారు అక్కడ చేసిన కొన్ని కార్యాలను బట్టి విశేషంగా ఆకట్టుకుందండి. చూడండి, ఆయన 2వసారి కపెర్నహూముకి వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కొన్ని దినములైన తర్వాత పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకి వచ్చినప్పుడు ఆయన ఇంటూ ఉన్నాడని విన వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనుక వాకిటైనను వారి స్థలం లేకపోయింది, ఆయన వారికి వాక్యము బోధించి చుండగానే ఉంది. ఆయనేమో ఇతర సమీప పట్టణాలు గ్రామాల్లో సువార్త ప్రకటించాలని తిరుగుతున్నారు. అలా సువార్త ప్రకటించడానికి ఈయనేమో సన్నద్ధమవుతుంటే, ఆ సువార్త నిమిత్తం ఆయన కపెర్నహూములకు వచ్చి చెప్తుంటే, ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇల్లంతా కూడా ఫుల్ జనాలతో నిండిపోయిందండి, ఫ్లోటింగ్తో ఉండేది ఫుల్గా. అయితే కొందరు పక్షవాయు గల ఒక మనుషుని 4 చేత మోయించుకుని ఆయన ఎదుగు తీసుకుని వచ్చి, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన అదుకు చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగానే ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవయ గలవారిని పరుపుతూనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడే నీ పాపమును క్షమింపబడి ఉన్నవని పక్షవయ గలవారినితో చెప్పింది. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుని ఉండరి, వారు ఇతడింటికి ఎట్లా చెప్తున్నాడు, దేవదృష్టి చేసినాడు కదా, దేవుడు ఒకటే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకుంటారు. వారు తమ హృదయంలో అలా ఆలోచించుకోవడం యేసు అండి వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుని ఉన్నారు, పక్షవయ గలవానితో నీ పాపం క్షమింపబడి ఉన్నాను చెప్పుడు సులభమా, లేచి నడువుటే సులభమా, నువ్వు లేచి పరిపెత్తుకుని నడవమని చెప్పుడు సులభమా అని అంటూ ఇలా మాట చెప్పారు. ఇక్కడ నన్ను ఆకట్టుకున్న విషయం ఏంటంటే, ఆయన బోధిస్తుంటే ఆయన బోధ వినడానికి కాకుండా ఓ వ్యక్తిని బాగు చేయడానికి అన్నట్టుగానే ఆయన ఉన్న ఇంట్లోకి రావడానికి అవకాశం లేక ఇంటి పైకప్పు పెట్టారు. కపెర్నహూములో ఇస్రాయేల్లో సాధారణంగా ఎలాంటి ఇల్లు కట్టేవారంటే, ఇంటి పైకప్పుడు పైన పెద్ద కర్రదూలాలు వేసి దానిపైన పలకలు అమర్చి దాని మీద మట్టి అది వేసి అంటే దాన్ని జాగ్రత్తగా చేసేవారు అన్నమాట. దానిపైన మళ్ళీ పలకలు వేయడం మరొకటి చేసేవారు అన్నమాట.
ఈ రకంగా ఇంటి పైకప్పులు చేసి దానికి పక్క నుంచి మెట్లు కూడా ఇచ్చుకునేవారు పైకి ఎక్కడానికి. సో మనం మిద్దెలు కడతాం కదండి ఆ టైప్. అయితే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేక పైన ఇంటి కప్పు విప్పేసేసి దిగారండి. నాకు అనిపించింది అక్కడ వాక్యం వినడానికి అలా ఎవరైనా వస్తే బాగుందండి. దేనికోసం వచ్చారంటే స్వస్థత పొందడానికి ఇంత ఆసక్తి ఇంత ప్రయారిటీ చూపించారు. అంటే యేసుక్రీస్తు వారు గురించి సువార్త ప్రకటిస్తున్న దాన్ని గ్రామాల్లో మా ఊర్లోకి రండి మా ఊర్లోకి రండి మాకు వినిపించండి మేమందరూ యేసుప్రభు సురక్షణ అంగీకరిస్తుంది చెప్తే బాగున్నాం. కానీ వాళ్ళందరూ కూడా రోగాలు బాగు చేసుకోవడానికి స్వస్థతలు పొందుకోవడానికి తిని తినడానికి వచ్చినందుకు అర్థమవుతుందండి. అంటే చాలామంది జనాభా ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. నిజానికి యేసుక్రీస్తు వారు ఈ కపెర్నహూములో చాలా చాలా గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం అనేక రికార్డ్స్ మనం తిరగేయచ్చు అనేక వచనాలు చూడవచ్చు. అనేక మంది స్వస్థపరిచినట్టుగా ఆయన వస్తున్నాడని ఆయన బోధ కోసం కాకుండా స్వస్థపడడం కోసం ఆయన వెంట వచ్చిన జనసమూహం చూస్తే చాలా ఎక్కువ మంది అన్నారు. 11:23 వచ్చిన మత్తయి సువార్త 11:23 అంతకంటే ముందుగా లూకా సువార్త 4:23 చూస్తే ఆయన కపెర్నహూములు చేసిన కార్యాల గురించి మిగతా విలేజ్లో ఉన్న వారందరూ కూడా గొప్పగా టాక్ అనేది స్ప్రెడ్ అయిపోయిందండి. ఆయన వారిని చూచి వైద్యుడని నిన్ను నువ్వే స్వస్థపరచుకున్న సామెత చెప్పి కపెర్నహూములు ఏ కార్యములు నువ్వు చేసుకునని మేము వింటమో ఆ కార్యములు ఈ నీ స్వదేశముందు చేయమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుదనను అంటున్నారు. ఆయన కపెర్నహూములు చేసిన కార్యాలన్నింటినీ కూడా ఆయన యేసుక్రీస్తు ద్వారా ఉన్న స్వగ్రామంలో చేయమని వాళ్ళు అడుగుతున్నట్టుగా మీరు అడుగుతారని అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు కపెర్నహూములు అన్ని కార్యక్రమాలు చేశారు. అన్ని కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ ఇప్పటికే ప్రభు పట్ల రక్షణలో విశ్వాసం ఇచ్చి రక్షణలో కొనసాగాలి. ఆయన మాటలు ఎందుకు చెవికోసుకోవాలి. కానీ వాళ్ళు అంటే తెగిపడిన శరీరాలు బాగు చేసుకోవడానికి రోగాలు బాగు చేసుకుని దయ్యాలు వెళ్ళగొట్టుకోవడానికి వాళ్ళకున్న సమస్యలు పోగొట్టుకోవడానికి మాత్రం వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఆయన బోధ వైపు మాత్రం ఇది ఏం దృష్టి సాధించడం నాకేం కనపడలేదు. సో అందుకే మత్తయి సువార్త 11:23 వచ్చిన అంటాడు కపెర్నహూమా ఆకాశ మట్టుకు హెచ్చించబడదవా నీవు పాతాళం వరకు దిగిపోయేదు నీలో చేయబడిన అద్భుతములు సుధమలో చేయబడిన ఎడల అది నీటి వరకు నిలిచి ఉండు అంటున్నాడండి. అంటే అనేక అద్భుతాలు అనేక కార్యాలు చేసిన యేసుక్రీస్తు వారే అంటున్న మాట చూడండి. కపెర్నహూము ఆకాశం మట్టుకు హెచ్చించబడదని అంటూ మాట్లాడుతున్నాడు చూడండి. కపెర్నహూము అది హెచ్చించబడుతుంది ఆకాశం మట్టుకు హెచ్చించబడాలనుకున్నాను కానీ పాతాల వరకు దిగిపోతావు ఎందుకంటే నీవు నా మాటలు వినలేదు అనే బాధ యేసుక్రీస్తు వల్ల కనబడుతుంది. నీలో చేయబడిన అద్భుతములు సుధోమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండును. విమర్శ దినమందు 24 నీ గతి కంటే సుధోమ దేశపు వారి గతి వారవదగినదయ్యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. సుధోమ చేసిన పాపం ఎలా సుధోమలు అనే దాని సుఖస్థితి నిర్విచారమైన సుఖస్థితి దాన్ని ఏం చేస్తుంది భయంకరమైన పాపంలోకి నెట్టేసింది. భయంకరమైన వ్యభిచారం కంటే ఘోరాతిఘోరమైన స్వలింగ సంపర్కం అంటే పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు చేసే భయంకరమైన ఈ సంపర్కంలోకి నెట్టేసింది. భయంకరమైన పాపం సుధోమలు ఏలుతుంది. ఎందుకంటే సుధోమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవదత్తులు వాళ్ళు కూడా లోతు ఆహ్వానించినప్పుడు ఇంట్లోకి వచ్చిన మనుషులు ఎక్కడ ఉన్నారో వారిని మేము ఎరిగినట్టు కూడినట్టు తీసుకురమ్మని ఎవరెవరు వచ్చారు అక్కడ లిస్ట్ చెప్తారు బాలు మొదలుకున్న వృద్ధుల వరకు. ఇలాంటి భయంకరమైన ఆ పట్టణం కంటే ఈ పట్టణం మరీ భయంకరమైంది ఇంకా మారిపోయింది అంటాడు. నీ గ్రామం మరీ భయంకరంగా మారిపోయింది అంటాడు యేసుక్రీస్తు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి అద్భుతాలు చూపబడలేదు. దైవిక శక్తి అనేది వారికి తెప్పబడలేదు. దేవుని రాజ్యం అనేది వాళ్ళకి సూచనలతో వాళ్ళకి ప్రకటించబడలేదు. కానీ వీళ్ళకి ప్రకటించబడింది ఫలితం అయితే ఏముంది శూన్యం. ఎందుకంటే మార్పు లేదు వీళ్ళు. వీళ్ళందరూ కూడా రోగాలు బాగు చేసుకోవడానికి స్వస్థతలు పొందుకోవడానికి వచ్చారు కానీ యేసు ఎందు విశ్వసించడానికి అయితే రాలేదు. నిజంగా ఆయన మాటలు పట్టించుకోలేటట్టుగా మనకు అర్థమవుతుందండి. యోహాన్ సువార్త ఆరాధ్యాలను కనుక చూస్తుంటానంటే నాకు అదే అనిపించింది. ఆరాధ్యం 16 చూస్తే సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రపు మొద్దకు వెళ్ళి ధోని ఎక్కి సముద్ర పద్ధతిని కపెర్నహూములకి పోయాను అంటాడండి. ఈయన కపెర్నహూములకి వచ్చేసినప్పుడు ఆ ఊరందరూ అంటే వీళ్ళందరూ కూడా ఆయన వెంటాడుకుంటూ వచ్చారండి. వచ్చి ఏమంటారు తెలుసా,
బోధకుడా, నువ్వు మాకు చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? మీకోసం మేము ఎంత అల్లాడిపోయామో, ఎంత తల్లడిల్లిపోయామో అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఈయనేమో ధోనికి వచ్చేస్తే వాళ్ళందరూ కూడా ఆయన వెంబడించుకుంటూ వచ్చారండి. వచ్చి ఏమంటున్నారో చూడండి, రుణాలోకి వచ్చింది కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోతే జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న ధోని లెక్కి యేసును వెదకుచు కపెరణముకు వచ్చి సముద్ర పద్ధరిని ఆయన కనుగొని, బోధకుడా నీవు ఎప్పుడిక్కడికి వచ్చింది అని అడగ్గా, నువ్వు ఎప్పుడు వచ్చావు మాకు చెప్పకుండా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తుని. కపెరణము ప్రజలు, ఆ చుట్టుపక్కల ప్రాంతవాసులు ఆలోచిస్తున్నారు. అప్పుడు ఏసంటున్నారు, మీరు సూచనలు చూచటం వల్ల కాదు కానీ రొట్టెలు పూజించి తృప్తి పొందుట వలనే మీరు నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరేదో నా మాటలు విని జరుగుతున్న సూచనలు బట్టి నేను దైవ కుమారుడని దేవుని పంపితే వచ్చినని గ్రహిస్తాడేమో అనుకున్నాను, కానీ మీరు దానికోసం కాదు. మీరు దేనికోసం చూస్తున్నారు? కేవలం తిండి, రోగాలు బాగు చేసుకునే కోసం మాత్రమే వెతుకుతున్నారంటున్నారు. యేసు మాటలు ఎందు లక్ష్యం లేదు కపెరణం ప్రజలకు. ఏం కావాలి, యేసు చేసిన కార్యాలు కావాలి. మళ్ళీ చాలామంది అండి యేసుక్రీస్తు వారు మాటలు ఏం చెప్పారు అది పట్టించుకోరు. యేసు దగ్గరికి వచ్చి ఆయన వల్ల స్వస్థత పొందామా, ఆయన వల్ల రోగాలు బాగు చేసుకున్నాం, ఆయన వల్ల మన సమస్యలు తీరిపోయా, ఆయన కొరకు అండి ఆయన దగ్గరికి వస్తే మనకి ఏం లాభం కలుగుతుందని ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపించారు, ఆయన మాటల్లో మనకి ఎలాంటి శక్తి ఉంది, ఆ మాటల ద్వారా మనల్ని రక్షించబడదు, ఆ స్పృహ మాత్రం లేదండి చాలామందికి. మీకు తెలుసో లేదు కానీ శారీరక స్వస్థత కొంతకాలమే. ఈరోజు బాగుపడినా మరికొంతకాలానికి చనిపోవచ్చు, కాయలు పడవచ్చు, లేదా మరణించవచ్చు. కానీ ఆధ్యాత్మికమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత, అనగా పాపం నుంచి విమోచన అనేది యేసుక్రీస్తు వారి వాక్యం వలన, ఆయన రక్తం వల్ల కలుగుతుంది. అలాంటి స్వస్థత చాలామందికి అవసరం. ఇలాంటి స్వస్థత లేకపోతే వేస్ట్. కపెర్నౌ బ్రదర్కి ఇది అర్థం కాలేదు. అండ్ ఆయన ఒక మాట చెప్పాడు, మీరు క్షయమైన ఆహారం కోసమే ఆలోచిస్తున్నారు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడి అంటారు బాబు అని చెప్తే, ఇదిగో నా తండ్రి మీకు నిజమైన ఆహారంగా నేను పంపినాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగి కూడా ఇంత చేయగలవాడు అంటే, వారందరూ కూడా ఇది కఠినమైన మాట అంటూ ఆయన వెంబడించడం మానేసేసారండి. 60 యోహాన్ సువార్త 6 కనుక మనం చూస్తే, యోహాన్ సువార్త 6 కనుక మనం చూస్తే ఆయన అదే చెప్పాడండి. 66 అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకలు వెనక్కి తీసి మరి ఎన్నడు ఆయన వెంబడింపలేదు వేసి అంటున్నాడు, మరి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగారు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఎవని యొద్దకు వెళ్దాం ప్రభువా? సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్దాం? నీవే నిత్య జీవ మాటలు గలవాడు. వీళ్ళకి అర్థమైందండి, మాటల్లోనూ గొప్పతనం అర్థమైంది. నీవే నిత్య జీవ మాటలు గలవాడు అంటున్నారు. మిగిలిన ఎవరు కూడా ఆ మాటలు గొప్పతనం అర్థం కాలేదు, అందుకని నన్ను అందరూ వెళ్ళిపోయారు. సో ఈరోజు మీరందరూ కూడా ఆలోచించండి, కపెరణం ప్రజల్లాగా ప్రభు దగ్గర కేవలం శరీర సంబంధమైన సమస్యలు, రోగాలు, ఎరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు తొలగించడం కోసం వస్తున్నారా, లేదా మీ ఆత్మ రక్షణ కోసం ఆయన మాటలు వింటున్నారా? ఒకసారి ఆలోచించు. బైబిల్ అనేది పరలోకానికి మనల్ని తీసుకెళ్లే ఓ దివ్యమైన గ్రంథం. దేవుని మాటలు నీ బ్రతుక్కి సోపానాలు, దేవుని మాటలు నీ జీవితం విరజిల్లే చక్కని పూదోట, దేవుని మాటలండి నేను నిత్యత్వాన్ని నడిపించే అండి దివ్య ఔషధం. కనుక ఇలాంటి మాటలని మీరు జాగ్రత్త చేసుకుంటారా, వదులుకుంటారా? కపెరణంలో ఆయన యేసు ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు కూడా ఆ ప్రాంతం నమ్మకపోవడం చూసి ఆ ప్రాంతాన్ని సుధమోతో పోలుస్తున్నాడు. నిజానికి సుధమోలో ఇలాంటివి చేస్తుంటే అది ఎప్పటికీ నిలిచింటాను, కానీ దాని పాపం వల్ల అప్పుడే నాశనం అయిపోయింది. విమర్శ దిన మందు సుధమ గది కంటే మీ గతి ఓరవ తగినదే అంటాడు. అంటే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. యేసు వల్ల నీకు అద్భుతాలు, సూచనలు, స్వస్థతలు పొందుకుని తిని ఆయన మాటలు వినక ఉన్న పట్టణం, ఆ గ్రామం భయంకరమైన స్థితిని పొందుకోబోతుంది. యేసు దగ్గరికి వచ్చిన వారులరే, మీరందరూ కూడా కపెరణం ప్రజల్లాగానే కేవలం భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన వాటి కోసం రాకండి. ఎందుకంటే వాళ్ళు యేసు మాట్లాడుతుంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళడానికి చూడలేదని చెప్పి ఆ పైన ఇంటి కప్పు తీసి కిందకి దించారు. కానీ ఆయన మాటలు వినడానికి అలా ఎగబడితే చాలా బాగున్నాను, కానీ ఆ మాటల కోసం కాదు, కానీ వారు లోక సంబంధమైన వాటి కోసం వెంబడించారు. అందుకని యేసు ఆ గ్రామాన్ని బట్టి ఏమన్నాడంటే, నీలో చేయబడిన అద్భుతాలు సుధోమలు చేస్తేనే భయంకరమైన పాపం చేసిన సుధోమ కంటే భయంకరమైన పాపం చేస్తుంది దేవుని వల్ల. అంటే ఈ మాటలు వెనక ఆయన వైపు తిరగక ఆయన చేసిన కార్యాలు పొందుకుని మొన్న వీరు సుధోమ కంటే భయంకరమైన పాపం చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. కనుక అలాంటి పాపం చేసేవారిగా మీరు ఉండకండి. దేవుడు మీకు స్వస్థత అవసరం ఇస్తాడు ఖచ్చితంగా.
దేవుడు మీ సమస్యలు తీర్చిన అవసరం అయితే ఖచ్చితంగా తీరుస్తాడు, కానీ ఈ సమస్యలు తీరిపోవాలని ఈ స్వస్థత కావాలని ఆయన వెంబడించండి, ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకంటే చాలామందిని దేవుడు మరి అనారోగ్యంతో చంపేసే పరిస్థితులు ఉన్నాయి, అంటే ఆయన చిత్తం అలాగైతే అలాగే జరుగుతుంది. లేదు నిన్ను బ్రతికించి నేను సాక్షి ఉంచాలనుకుంటూ ఉంచుతాడు, నీ కష్టాలు దేవుడు తప్పించగలరు, లేదా నీ కష్టంలో ఉండి దేవుడు మయంపరచాలనుకుంటే కష్టాలను అలాగే ఉంచుతాడు దేవుడు. అందువల్ల ఏంటంటే కపెరణం లాగా ఈ లోక సంబంధం విషయాల వైపు చూడకుండా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలైనా మా దేవుని మాటల వైపు చూసి పరలోకం చేరుకోవాలి. వారు చేసిన భయంకరమైన తప్పు ఏంటంటే యేసు మాటలు వినలేదు, యేసు చేసిన కార్యాలు కావాలి, యేసు చేసిన మాటలు అయితే ఆకర్లేదు. అందుకనే దాని పాపం సుధమ కంటే భయంకరమైన పాపంగా యేసుక్రీస్తు పేర్కొన్నారు. సో మరి మీరు కూడా యేసు వల్ల ఏం కావాలనుకుంటున్నారు? ఈ జీవితాన్ని నిలబెట్టి ఆయన మాటలు కావాలా, లేకపోతే కేవలం స్వస్థత, లేదంటే కేవలం సమస్య తీరిపోవడమే కావాలి? ఆలోచించండి. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకమన్న యేసుక్రీస్తు మీకు ఏదైతే అవసరమో అవన్నీ ఇస్తానన్నాడు. కనుక ఆయన మాటల్లోనే ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే మీ అవసరాలన్నీ తీరుస్తాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడతాడు. కాబట్టి కపెర్నహూం లాగా మనకని పేరులోనే క్రమబద్ధీకరమైనది, ద విలేజ్ ఆఫ్ కంఫర్ట్ అని ఉంటుందండి, అండి క్రమబద్ధీకరించినట్టుగా అండి సౌకర్యవంతమైన గ్రామంగా పేర్లో ఉంది, కానీ నిజానికి ఎలాడది, దాని బ్రతుకులు లేదు కపెర్నహూం. అందుకనే భయంకర మీ బ్రతుకుల్లో కూడా అంటే క్రమబద్ధీకరించుకోనంటే ఆయన మాటలే, ఇంకేది కూడా అవ్వదు. కనుక మీ బ్రతుకులను ఆయన మాటల చేత, మన జీవితం ఆయన మాటల చేత క్రమబద్ధీకరించుకుంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటారు. లేదా సుధోమ గుమర కంటే భయంకరమైన పరిస్థితుల్లోకి చేయబడిన, పాపంలోకి చేయబడిన స్థితిలోకి జారిపోయి కపెర్నహూంలాగా మీరు కూడా ఉంటారు. మారండి దేవుని మాటల కోసం, మారండి దేవుని మాటలని సమాజానికి చెప్పడం కోసం, మారండి ఆ మాటల కొరకే మీ ప్రాణాలు మనల్ని ఇచ్చి దేవుని లోకాన్ని చేరుకోవడం కోసం. దేవుడు మనలందరినీ కూడా అలాంటి కృపలను నడిపించును గాక. ఆమేన్. వందనాలండి, ప్రార్థన చేసుకుందాం.